హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో నిన్న చెప్పినాం కదా మనము ఈరోజు 9 గంటలకి 9 నిమిషాలకి ఇలా దీపాలు వెలిగించాలి అని చెప్పేసి. సో మరి ఇలా చేసేటప్పుడు మీకు ఒక జాగ్రత్త చెప్పడం మర్చిపోయానండి నిన్న నేను. సో జాగ్రత్తగా ఉండండి, ఇది యాక్చువల్లీ ఇంతకుముందు కూడా వేరే వాళ్ళకి ఇలా జరిగిందనమాట. సో అందరూ దీపాలు ఆర్పేసి 9 o'clock 9 గంటలకి 9 నిమిషాలకి 9 సెకండ్లకి అందరూ 9 దీపాలు పెట్టాలని చెప్పారు కదా. సో పెట్టండి మోడీ గారు చెప్పినట్టుగా. ఇంకొకటి అండి, ఇలా చేస్తున్నప్పుడు మీరు ముందుగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా శానిటైజేషన్ వాడొద్దన్నమాట. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మీ చేతులు కాలే అవకాశం ఉందన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పారండి, శానిటైజేషన్ యూజ్ చేసి వంట రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చేతులు కాలిపోయినాయి అనేసి. సో బీ కేర్ఫుల్ అండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ టైంలో జస్ట్ డోంట్ యూజ్ దట్ శానిటైజేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేసుకోవద్దు. ఆ జాగ్రత్త చెప్తామని చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా బిలీవ్ చేసి చేయండి, వర్కౌట్ అవుతుందండి. ఇంకొకటి, లాక్డౌన్ వల్ల చాలామంది చాలా ఈజీగా తీసుకుంటున్నారు, అవుట్ సైడ్ కూడా వెళ్తున్నారు. సో డోంట్ గో అవుట్ సైడ్ అండి, దీస్ ఆర్ ఆల్ సివియర్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు మన ఇండియాలో వచ్చింది, ఏపీలో వచ్చేసింది, ఎంతమందికి అటాక్ అవుతున్నా కానీ ఇంకా తెలుసుకోకుండా మూర్ఖంగా బయటకు వెళ్ళడం అనేది దిస్ ఇస్ నాట్ ఇట్ ఆల్ కరెక్ట్. యూ ప్లీజ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ అవర్, అందరూ టేక్ కేర్గా ఉండాలి. సో ఎస్పెషలీ ఇప్పుడు ఈ దీపాలు వెలిగించే ముందర ఎప్పుడు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శానిటైజేషన్ యూజ్ చేయొద్దు, అందుకోసమే నేను చెప్తున్నానండి. సో డోంట్ యూజ్ దట్ శానిటైజేషన్ బిఫోర్ లిట్ ద క్యాండిల్స్ అండ్ వాట్ ఎవర్. ఓకే, ఐ హోప్ మీరు గుర్తుంచుకొని అలా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో అదండి విషయం. థ్యాంక్ యూ.